రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సాయంత్రం 5 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగునున్న ఈ సమావేశానికి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న రాష్ట్రాల్లో ఏర్పాట్లు, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ఎఫ్ఈ రానున్న 5 రాష్ట్రాల కోసం బీజేపీ భారీ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని కూడా మార్చేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ప్రతిసారి కూడా బీజేపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన చేసినటువంటి సందర్భాన్ని చూసాము. కానీ ఇప్పుడు కొంత వాళ్ళ ఏదైతే తీరును మార్చారు, ముందే అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్తారు, అక్కడ ఏదైనా పార్టీలో ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే వాటిని పరిష్కరించవచ్చు అనే ఆలోచనతో కనిపిస్తున్నారు. అందులో భాగంగానే ఆగస్టు నెలలో కూడా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ సందర్భంగా మధ్యప్రదేశ్, దాంతోపాటు ఛత్తీస్గఢ్లకు సంబంధించి తొలి జాబితాను కూడా ఇప్పటికే బీజేపీ అనౌన్స్ కూడా చేసింది. సో దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం మళ్ళీ ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అంతేకాదు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనలైజేషన్ పైన కూడా చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మరోపక్క రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఆయా ఎన్నికల్లో గనక చూస్తే, అంటే మధ్యప్రదేశ్ దాంతోపాటు ఏదైతే మిజోరాం, ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. సో మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రభావం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలపైన పడే అవకాశం ఉంటుంది. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోతున్నాయి, ఆ తర్వాత వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. సో ఆ సందర్భంగా ఈ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీగా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 4 కానీ 5 కానీ రాష్ట్రాలు గెలుచుకోవాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి బీజేపీ కేంద్ర పార్టీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి ఎన్నికల వ్యూహంతో వెళ్ళాలి అనేది ఒకటైతే, అభ్యర్థుల ఫైనలైజేషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే ఈరోజు జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు రావని తెలుస్తుంది. ఏదైతే గతంలో తొలి విడతగా అంటే ఫస్ట్ లిస్ట్ను అనౌన్స్ చేసినటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, దాంతోపాటు ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన మాత్రం చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను మాత్రం బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ప్రధానమంత్రి మోడీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా, రాజ్నాథ్ సింగ్, దాంతోపాటు మిగతా కేంద్ర కమిటీలో ఎవరెవరైతే ఎన్నికల కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.